కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు ముందు బీజేపీ భారీ ధమాకాకు ప్లాన్ చేస్తుంది ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలను చేర్చుకోవాలని చూస్తుంది కేంద్ర మంత్రి ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఖమ్మంలో పర్యటించనున్నారు కాగా ఆయన రాకకముందే బీజేపీ భారీ యాక్షన్ ప్లాన్కు తెరదీసింది దాదాపు ఇరవై రెండు మంది నేతలు తమకు టచ్లో ఉన్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఇటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి కాగా అందులో కొందరు అమిత్ షా పర్యటనలో చేరుతారని ఆయన స్పష్టం చేశారు ఇంకొందరు ఇతర ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరుతారని తెలిపారు మరికొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వెల్లడించారు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి కర్ణాటక ఎన్నికల తర్వాత ఢీలా పడిన కాషాయ పార్టీకి ఈ జాయినింగ్స్ ఊపందిస్తుందని పలువురు భావిస్తున్నారు అయితే ఇన్ని రోజులు బీజేపీ చేరికల కమిటీ సైలెంట్గా ఉందని భావించారు కానీ ఆ అంచనాలను ఈటల వ్యాఖ్యలు తలకిందులు చేశాయి చాప కింద నీరుగా ఆ కమిటీ జాయినింగ్స్పై సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టిందని తెలుస్తోంది నేతల పేర్లను ఏమాత్రం రిబీల్ చేయొద్దని జాగ్రత్తలు తీసుకుంటుంది ఇప్పటికే పార్టీలో సినీ నటి జయసుధ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మాజీ డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ జయపాల్ రెడ్డి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావుతో పాటు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆమె భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు వారితో పాటు ఇంకొందరు నేతలను సైతం పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసింది ఈ తరుణంలో వారే కాకుండా మరో ఇరవై రెండు మంది నేతలు తమకు టచ్లో ఉన్నారని చెప్పడం చర్చనీయాంశమైంది బీజేపీలో చేరికలపై సస్పెన్స్ కొనసాగుతోంది ఆ ఇరవై రెండు మంది ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అయితే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు కాషాయ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం అయితే పేర్లు లీక్ అయితే ప్రత్యర్థి పార్టీలు జాగ్రత్త పడతాయనే ఉద్దేశంతో రివీల్ చేయకుండా పార్టీ సీక్రెసీని మెయింటైన్ చేస్తుంది కాగా ఈ నెల ఇరవై తేదీన షా పర్యటనలో చేరే నేతలు ఎవరనే ప్రశ్న అందరి మెదలను తొలుస్తోంది ఇటు సొంత పార్టీ నేతలను కాపాడుకుంటూనే ఇతర పార్టీల నుండి నేతలను లాగాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది కాగా ఇతర పార్టీలోని అసంతృప్తులను కాంగ్రెస్లోకి వెళ్లకుండా బీజేపీలోకి చేర్చుకోవాలన్నదే కాషాయ పార్టీ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది అమిత్ షా టూర్కు ముందు యాక్షన్ ప్లాన్కు సిద్ధమైన బీజేపీ ఈ నెలకారులోగా ఎంతమంది ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంటుంది ఎవరా నేతలు అనేది ఆసక్తికరంగా మారింది